ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి పాలన చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే ఒక ఆట గుర్తుకొస్తుంది. చిన్నపిల్లలు ఆడుకునే ఆట ఒకటి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. స్కూళ్ళల్లోకి పోతే స్కూళ్ళల్లో కనిపిస్తుంది, ఒక బల్ల ఉంటుంది. ఆ బల్లకు ఒకవైపున ఒక పిల్లాడు కూర్చుంటాడు, మరోవైపున మళ్ళా మరో పిల్లాడు కూర్చుంటాడు. బరువు ఉన్న పిల్లాడు కూర్చున్నప్పుడు బరువు లేని పిల్లాడు పైకి లేచిపోతాడు. మళ్ళీ బరువు ఉన్న పిల్లాడు కాస్త పైకి లేస్తే బరువు లేని పిల్లాడు మళ్ళీ కాస్త కిందికి దిగే పరిస్థితి వస్తుంది. ఈ ఆట మనమంతా కూడా చూసే ఉంటాం. ఇవాళ ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాను అంటే, కారణం ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిపాలన కూడా నిజంగా అదే ఆట మాదిరిగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారే సబ్సిడీలు ఎగిరిపోతాయి, సంక్షేమ పథకాలు ఎగిరిపోతాయి, నీతి ఎగిరిపోతుంది, నిజాయితీ ఎగిరిపోతుంది, విలువలు ఎగిరిపోతాయి, ధర్మం ఎగిరిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే మళ్ళీ ఇవన్నీ కూడా తిరిగి వచ్చే పరిస్థితి మన అందరికీ కూడా కనిపిస్తుంది. ఒకసారి గతంలో కూడా ఒక్కసారి చూస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. పొడిచి 1995 నుంచి 2000 మధ్యకు 2000 పీరియడ్లో 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయన గారు అప్పట్లో అధికారంలో కూర్చుండగానే ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిదాకా ఉన్న మద్య నిషేధం గోవిందా, 2 రూపాయల బియ్యం గోవిందా, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు గోవిందా, వ్యవసాయం గోవిందా, వర్షాలు గోవిందా, గిట్టుబాటు ధరలు గోవిందా, ఇళ్ళ నిర్మాణం గోవిందా, రాజకీయాల్లో విలువలు గోవిందా, అన్నీ కూడా గోవిందా గోవిందా గోవిందా. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. దించేసిన తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఆదరించారు ప్రజలు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఆ బల్ల మీద తాను కూర్చున్నాడు. ఆ బల్ల మీద ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు వచ్చి కూర్చోగానే ఏం జరిగింది? రైతులకు కరెంటు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాగానే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి రాగానే మొట్టమొదటి సంతకం కరెంటు బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తూ సంతకం పెట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోయ్ 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 అంటూ 108 వచ్చింది, 104 వచ్చింది ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా దేశం మొత్తం 48 లక్షల ఇళ్ళు కడితే ఒక్క మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశంతో పోటీపడి ఒక్క మన రాష్ట్రంలోనే మరో 48 లక్షల ఇల్లు కట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంతో ఆ దివంగత నేత రైతన్నలకు పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేశాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన 100,000 ఎకరాల్లో పంటలు పండాయి, రైతులకు వ్యవసాయం పండుగ అయింది, గిట్టుబాటు ధరలు వచ్చాయి, కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెంచని పాలన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో చూశాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూనే మళ్ళీ 2 రూపాయలకే కిలో బియ్యం
మళ్ళీ ఆద్యమంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిస్థితి చూశాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే పెన్షన్లు వచ్చాయి, పేదలందరికీ భూ పంపిణీ జరిగింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం సీట్లో కూర్చున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం సీట్లో కూర్చోడగానే ఏం జరిగింది? మళ్ళీ బరువు ఎక్కువైంది. బరువు ఎక్కువ ఏం జరిగింది? రైతుల సంక్షేమం అంటాడు ఈ పెద్ద మనిషి, రైతులు రుణాలు మాఫీ అంటూ మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి, బ్యాంకుల్లో బంగారం వేలానికి వచ్చేస్తా ఉంది, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇడిపిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఏకంగా బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలానికి వస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి ఇవాళ రైతులందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ వ్యవసాయం భారంగా మారింది, రైతులు అప్పులు పెరిగిపోయాయి, రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, గతంలో రైతన్నలకు వడ్డీ లేకుండా రుణాలు వచ్చే పరిస్థితి, గత ప్రభుత్వాలు ఆ వడ్డీ డబ్బులు బ్యాంకులకు నేరుగా కట్టే పరిస్థితి. కానీ ఇవాళ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణమాఫీ అని చెప్పి ఈ పెద్ద మనిషి మోసం చేస్తే ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? రైతన్నలకు ప్రభుత్వం తరపున కట్టవలసిన వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేశాడు ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం.